Back to news. Seni Natudu Power Star Pavan Kalyan party pettabothunnara. Ippudu ide hot topic. Ee vishayanni pakkana pedite Pavan TDP loku cherutunnarantu konnala kritam media lo vaarthalu guppumandayi. Pavan TDP netalato touch lo undadanto ala vadantulu vinipinchayi. Appudu Pavan dhani kandincharu. అయితే రాజకీయాల్లోకి రావాలని సేవ చేయాలని ప్రస్తుతం పవన్ మనసులో లోపల ఉవ్వళ్ళూరుతున్నట్లు తెలుస్తుంది. అందుకే ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై పార్టీ ఏర్పాటుపై మరోసారి తారాస్థాయిలో జనబహుళాల్యంలో చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ ఈ నెల 2వ వారంలో మీడియాతో మాట్లాడతారంటూ ఒక ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను టీడీపీలోకి చేర్చుకోవడం లేదా పార్టీ తరపున ప్రచారం చేసేలా ఒప్పించడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. పవన్తో చర్చించాలని తన సన్నిహిత నేతలకు చెప్పారని రాజకీయ వర్గాల సమాచారం. వారు పవన్ను సంప్రదించగా ఆయన నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదని తెలిసిందే. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ సన్నిహితులు కూడా పవన్ను సంప్రదించినట్టు తెలుస్తుంది. ఈ సందేహాలకు పవన్ ప్రకటనే తెరదించాల్సి ఉంది. తిరుపతి పరిసరాల్లో సైకోల భయం పెరిగిపోయింది. తాజాగా తిరుచానూరు పద్మావతిపురం పంచాయతీలో సైకో సంచారం కలవరం పుట్టించింది. స్థానికులతో పాటు ఆలయానికి వచ్చే భక్తులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎట్టకేలకు సైకోను పట్టుకున్న స్థానికులు చావబాది పోలీసులకు అప్పగించారు. రాష్ట్రం నలుమూలల నుండి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు సైకో పేరు వింటేనే వణికిపోతున్నారు. తిరుచానూరు పద్మావతి ప్రాంతాల్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి అప్పుడప్పుడు కనిపిస్తూ స్థానిక మహిళలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. 20 ఏళ్ల ఓ యువకుడు వీధిలో తిరుగుతూ ఒంటరిగా ఉండే వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. డబ్బులు అడగడం, ఇవ్వకపోతే బ్లేడ్లు కత్తులతో దాడులకు దిగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో భయపడిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయినా పట్టించుకోకపోవడంతో కొంతమంది కలిసి ఉన్మాది కోసం వెతికారు. పద్మావతిపురంలోని 4వ వార్డులో దాక్కుని ఉన్న సైకోని ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు ఉన్మాదిని చావబాది పోలీసులకు అప్పగించారు. సైకో దొరకడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ సీఎం కొత్త పార్టీపై సర్వత్రా ఉత్కంఠ, నేటి సాయంత్రం ప్రకటించే అవకాశం. ఎంఎంటీఎస్ రైల్లో ఎన్నికల ప్రచారం, నమో యాత్ర నిర్వహించిన దత్తాత్రేయ. తిరుపతిలో సైకో వీరంగం, చితకబాది పోలీసులకు అప్పగించిన స్థానికులు. ఇదేపటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ వెస్ టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.